తెలుపు రేషన్ కార్డులో ఉన్న 18 సంవత్సరాలు దాటిన కుటుంబ సభ్యులందరికీ వైఎస్ఆర్ బీమా పథకం అందజేసి వారికి అండగా ఉండి ఆదుకోవాలని ప్రభుత్వానికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదర్పు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆ చంద్రన్న బీమా పథకం వైఎస్ఆర్ బీమా పథకంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేరు మార్చి అమలు చేయడం ఈ నెల నుంచి ఈ నూతన సంవత్సరానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ వైఎస్ఆర్ బీమా పథకంలో కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టడంతో వేలాది మంది ప్రజలు ఈ పథకానికి దూరం అవుతున్నారు. కాబట్టి దయచేసి ఆ నిబంధనలను తీసివేసి పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక సుమారు 2 కోట్ల మందికి ఈ ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం అనే ఒక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆ తెల్ల రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో ఆ వారందరికీ ఈ చంద్రన్న బీమా పథకం వర్తించేటట్టుగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని అమలు చేయడం, దాని ద్వారా ఎన్నో కుటుంబాలకి ఆర్థిక భరోసా, ఆ కుటుంబాలకి అండగా ఉండే ఒక మంచి కార్యక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. వాటన్నిటిలో ఒక మంచి కార్యక్రమంగా మన దేశమంతా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంది ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకం. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2021 సంవత్సరానికి మళ్ళీ కొత్తగా మొన్నటి నుంచి ఈ పథకం పేరు మార్చారు, వైఎస్ఆర్ బీమా పథకంగా. అయితే పేరు మారిస్తే మార్చడమండి, పథకం పెట్టారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు ఏవైతే ఉందో ఆ నిబంధనలు పూర్తిగా మార్చివేసి ఇప్పుడు ఒక రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఇంటి పెద్దకి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తించేటట్టుగా ఈ కొత్త నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సపోజ్ ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది, ఆ ఇంట్లో ఉండే మిగతా వారికి ఎవరికి ఈ పథకం. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మట్టుగా ఈ పథకం వర్తించదు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మామూలుగా సాధారణంగా చనిపోయినా లేదు యాక్సిడెంట్లు డెత్ అయినా అంగవైకల్యం వచ్చినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాధారణ డెత్కైతే 30,000 రూపాయలు, మామూలుగా కొంత వయసు లిమిట్ దాటాకైతే 2 లక్షలు, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి శాశ్వతంగా అంగవికలాంగులు అయితే 2,65,000 రూపాయలు, యాక్సిడెంట్ డెత్ అయిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఆ వైట్ కార్డులో 18 సంవత్సరాలు దాటిన వారు 60 సంవత్సరాల లోపల ఎంతమంది ఉన్నా సరే వారందరికీ వర్తించే విధంగా గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ప్రధానమంత్రి చంద్రన్న బీమా పథకంగా పెట్టారు.